అరికట్టేందుకు ప్రయత్నిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. చెప్పలేమన్నా ఇంకా తెలియదు, ఇంకో వన్ అవర్ అయితే ఇప్పుడు ఇంకోటి సార్ గొప్ప ఎక్కడ గుంతలు అట్లే ఉంటాం. ఆ కాంట్రాక్ట్ రేపటి రేపే ఎక్కడెక్కడైతే పాట హోల్స్ ఉన్నాయో ఈ పాట హోల్స్ ఇంకోటి మనకి ఎవరైతే చుట్టుపక్కల ఊరు వాళ్ళు అంతరం కానీ రాత్రి పక్కన సాయంత్రం టైంలో రావాలంటే అమ్మ మేము దాంట్లో రాలేము అనే పరిస్థితి. ఎందుకంటే ఇక్కడికి 4-5 రోజులు కంటిన్యూగా వచ్చిపోయిందంటే వాళ్ళు 5వ రోజు 6 రోజు కంపల్సరిగా హాస్పిటల్లో ఉండిపోయే వీళ్ళు అవకాశం ఉంది. అంత పొల్యూషన్ ఉంది కాబట్టి ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి అందరినీ అఫీషియల్స్ ఇక్కడికే మెయిన్ పొల్యూషన్ ఉన్న ఈ తుమ్ముని పైకి లేవకుండా ఎట్లా చేయాలి ఏం చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఈ మిగతా రోడ్లో ఈ కొత్తగా అయిన రోడ్లో ఏవైతే వెహికల్స్ పార్కింగ్ చేస్తున్నారో ఇక్కడ కాకుండా ఈ రోడ్ అంతా క్లీన్ చేసేసి వైపు వెహికల్స్ అన్ని ఆపేయించేస్తే కొద్ది వరకు ఒక దుమ్మును కంట్రోల్ చేయవచ్చు అని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు ఈరోజు అందరికీ తీసుకుని రావడం, మేమంతా కూడా ఇక్కడ పాల్గొనడం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తాండూరు ఎంతో వేల మంది రోజు రాకపోకలు 2-వీలర్ మీద ఆటోల మీద బస్సులలో వచ్చి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరి ఆరోగ్యం దృష్ట్యా ఈరోజు మేము ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీన్ని విత్ఇన్ 1 వీక్లో క్లియర్ చేసి వెహికల్స్ ఏవైతే ఆగుతున్నాయో అవతల వైపు నుంచి చేసి ఇవతల వైపు రోడ్ అంతా క్లియర్ చేస్తే కొంతవరకు పొల్యూషన్ తగ్గే అవకాశం ఉంది. ఇంకా కూడా పొల్యూషన్ కంట్రోల్ కావడానికి ఎమ్మెల్యే గారును నేను ఇద్దరం కూడా ఎమ్మెల్యే గారు సార్లు వాళ్ళు ట్యాంకర్తోని నీళ్లు ఈ రోడ్డు పైన వేస్తారు అని చెప్పి కూడా R&B అధికారులు తెలియడం జరుగుతూ ఉంది. మరి వీటన్నిటినీ కూడా మేము మా మున్సిపల్ చైర్పర్సన్ గారు అందరం కూడా మేము ప్రత్యక్షంగా మన రేపటి నుంచి మేము ప్రత్యేకంగా శ్రద్ధ వహించి రేపటి నుంచి ఈ పనులను దగ్గర నుండి చూస్తాము. అతి త్వరలో ఈ ప్రాంతంలో ఉన్న కాలుష్యం ఈ కారణాల వల్ల ఏదైతే కాలుష్యం వస్తుందో ఈ కాలుష్య నివారణకు మేము ప్రత్యేక శ్రద్ధ వహించి అతి త్వరలో ఈ కాలుష్య నివారణ అయ్యే విధంగా మేము చూస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రోడ్డు నిర్మాణం నాసిరకంగా జరుగుతుంది, అది కూడా మా దృష్టికి వచ్చింది. మేము R&B అధికారులతో అది మేము అడగడం జరిగింది. మరి వాళ్ళ దృష్టిలో ఏం లేదని తెలుస్తూ ఉంది. సో మేము వాళ్ళతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ మేము చేపించి తప్పకుండా ఒకవేళ నాసిరకం పనులు చేసినట్టయితే
ఆ కాంట్రాక్టర్ పైన తప్పకుండా చర్యలు చేపడతామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం, హెచ్చరిస్తున్నాం. తాండూరు నియోజకవర్గంలో ఉన్న ఏ కాంట్రాక్టర్ అయినా మీరు నాసిరకం పనులు చేసినా, పనులు వేగవంతం చేయకపోయినా తప్పకుండా మీపైన చర్యలు తీసుకుంటాం. తాండూరు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరిగినా ఇక్కడ ఊరుకునేది లేదు అని కూడా మేము ప్రతి ఒక్క కాంట్రాక్టర్కి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా అధికారులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారులందరూ కూడా మరి వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యత కాబట్టి వాళ్ళు కూడా నాసిరకం పనులు జరగకుండా చూసే బాధ్యత అధికారులది. అదేవిధంగా ఎందుకంటే ప్రజల సొమ్ము మనం ఇచ్చి వాళ్ళతో చేపిస్తున్నాం కాబట్టి ఇటువంటిది జరగకుండా చూడండి అని చెప్పి కూడా మేము అధికారులతో విజ్ఞప్తి